Hi students, welcome to our channel Roots. పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఈ 10 సంవత్సరాలలో పాఠశాలలో నేర్చుకున్నటువంటి అంశాలన్నిటిని కూడా కూలంకషంగా మీ యొక్క సామర్థ్యాలను బట్టి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే 10 సంవత్సరాలు నేర్చుకున్న మీ యొక్క జ్ఞానం మొత్తాన్ని కూడా 3 గంటల్లో పేపర్ దిద్దే వాళ్ళకి అర్థమయ్యేట్లుగా రాయగలిగి ఎక్కువ మార్కులు సంపాదించగలిగితే మనం నేర్చుకున్న జ్ఞానం ఎక్కువగా ఉన్నట్లే. కాబట్టి మనము ఏ ప్రశ్నకు జవాబు రాసినా కానీ ఎదుటి వ్యక్తికి అంటే మూల్యాంకనం చేసే వ్యక్తికి మనం చెప్పదలుచుకున్న అంశము స్పష్టంగా సూటిగా ఉండగలగాలి. అదే పరీక్షలో మనం రాయగలిగే వ్యక్తపరచగలిగే అంశం అన్నమాట. మీరు మొట్టమొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ఈ 10వ తరగతి సర్టిఫికేట్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే సర్టిఫికేట్. ఎందుకంటే దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, గోల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఏ ప్రతిభా పరీక్షలు రాసినా కానీ ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కానీ కంపల్సరీ 10th క్లాస్ మేము అని అడుగుతాను. ఓకే చిల్డ్రన్, ఈరోజు మన అంశం ఏంటి అంటే 10వ తరగతి పరీక్షల్లో మనము ఎక్కువ జీపీఏ సాధించడం ఎట్లా. ఎక్కువ జీపీఏ సాధించడం ఎట్లా అంటే చాలా బాగా చదివిన పిల్లలు వాళ్ళు ఫలితాలు వచ్చిన తర్వాత అనుకున్న గ్రేడ్ రాలేదని కొంతమంది అనుకుంటారు. సాధారణంగా చదివిన పిల్లలు వీళ్ళకి గ్రేడ్ రాదులే అనుకున్న వాళ్ళకి మంచి గ్రేడ్తో ఉత్తీర్ణులు అవుతారు. ఈ రెండిటికి తేడా ఏంటి, ఈ రెండిటికి తేడా ఏంటి అంటే మనము 3 గంటలలో పరీక్షా కేంద్రంలో మన యొక్క మానసిక స్థితిని పట్టే మనకు వచ్చే మార్కులు ఉంటాయి. ఇక్కడ మొట్టమొదటగా వెళుతున్నాము, కొత్త సెంటర్లో రాస్తున్నాము, కొత్త సార్లు, మా పక్కన వేరే వాళ్ళు ఉంటారు. ఈ టెన్షన్లతో పోయిన వాళ్ళు బాగా చదివిన వాళ్ళు కూడా వాళ్ళు తెలిసిన అంశాన్ని వ్యక్తపరచడానికి స్పష్టంగా వ్యక్తపరచలేరు. అందువల్ల వాళ్ళు తక్కువ గ్రేడ్ సాధించగలుగుతారు. ముందుగా మనము అది ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా పరీక్షా హాల్లోకి నిర్దేశించిన సమయానికి పరీక్షా హాల్లోకి చేరుకోవాలి. మీ సెంటర్ని ఒకరోజు ముందే చూసుకొని రండి, హడావిడి లేకుండా ఉంటుంది. రవాణా సౌకర్యాలని ముందే ఏర్పాటు చేసుకోండి. మీ పెద్దలతో వచ్చేసి పరీక్ష రోజున ఉదయం మీరు ప్రశాంతంగా ఉండగలగాలి. కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి 9-10 దాకా చదువుతారు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా నీరసంతో కానీ ఏమైనా జరిగి పరీక్షను అటెంప్ట్ చేయలేకపోతారు. కాబట్టి నిర్దిష్ట సమయం వరకు చదవండి. మీ యొక్క హాల్ టికెట్ని, మీ యొక్క ప్యాడ్ని, మీకు సంబంధించిన పరీక్ష సామాగ్రి మొత్తాన్ని కనబడేట్లుగా ఒక దగ్గర ఉంచుకోండి. హడావిడి లేకుండా పొద్దున్నే మంచిగా తయారై ఇక మనకి మార్నింగ్ కొద్ది 10-15 నిమిషాలు చూసుకోగలగండి. కానీ చూసుకున్న అంశాలని జాగ్రత్తగా చూసుకొని పరీక్షా కేంద్రాన్ని చేరుకోండి. పరీక్షా కేంద్రాన్ని చేరుకున్న తర్వాత ఎటువంటి త్రొట్టుబాటు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు హాల్లోకి పోయిన తర్వాత ఇన్విజిలేటర్ మీకు ఒక ఓఎంఆర్ షీట్తో కూడిన మెయిన్ షీట్ ఇస్తారు. దీనిలో ఉన్న మీ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోండి. అవి ఓఎంఆర్ షీట్ చిరిగుందా లేదా చూసుకోండి. దానికి మళ్ళీ మీకు స్టిక్కర్లు ఒక 2 ఇస్తారు, స్టిక్కర్లను పిన్ పైన అతికించాలి. దాని వెనక ఉన్న మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది, దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని మీరు ఓఎంఆర్ షీట్ మీద వేయాలి. ఆ తర్వాత ఇన్సులేటర్ సమక్షంలో సంతకం చేయాలి. ఇది మొత్తం కామన్ నడుస్తూనే ఉంటుంది, మీ పాఠశాలలో కూడా చెప్పే ఉంటారు. పరీక్ష రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ చదివే ముందు 1-2 నిమిషాలు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. అంటే మెడిటేషన్ కానీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేట్లుగా ప్రయత్నించండి. ప్రశ్నాపత్రంలో మొదటి ప్రశ్న చూడగానే మీకు వచ్చిన ప్రశ్న అయితే సంతోషంగాను, రాని ప్రశ్న అయితే బాధగాను ఆ ఫీలింగ్ని బయటపడకుండా ఉంచాలి. ఎందుకంటే మనకి ఒక్క ప్రశ్నతోనే మన యొక్క రిజల్ట్ ఉండదు. క్వశ్చన్ పేపర్ మొత్తం క్షుణ్ణంగా చదవండి. మీకు 15 నిమిషాల సమయాన్ని ఇస్తారు. ఆ 15 నిమిషాల సమయంలో కేటాయించిన సమయంలో
ప్రశ్నాపత్రాన్ని రెండుసార్లు చదవడానికి ప్రయత్నించండి. మొదటిసారి ఏమేమి ప్రశ్నలు ఇచ్చారో అవుట్లైన్లో చూసుకుంటూ పోండి. రెండవసారి వచ్చేటప్పుడు మీకు వచ్చిన ప్రశ్నల్ని టిక్ చేస్తూ రండి. దాంట్లో నుంచి మీకు బాగా తప్పులు లేకుండా మీరు ఖచ్చితంగా రాయగలిగే ప్రశ్నల్ని రాస్తూ ఉంటారు. దీనికంటే ముందుగా మీ అడిషనల్ బుక్లెట్లో నాలుగు వైపులా కూడా మీరు ఒక 0.5తో, ఇది ఒక అడిషనల్ బుక్లెట్ అనుకోండి, ఈ అడిషనల్ బుక్లెట్ కానీ మెయిన్ బుక్లెట్ కానీ రాసేటప్పుడు మీరు ఇట్లా ఒక బాక్స్ లాగా 0.5 సెంటీమీటర్ గ్యాప్తో ఒక బాక్స్ కొట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పేపర్ కొసలు చిరిగినా కానీ మీరు రాసిన అంశాలు పోకుండా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఒక మార్జిన్ తీసుకోండి. ఈ మార్జిన్లో ప్రశ్న నెంబర్ వేయడానికి ప్రయత్నించండి. రాసిన తర్వాత అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఒక ప్రశ్న అయిపోగానే ఎమ్మటే స్కేల్తో కానీ పెన్నుతో కానీ ఇట్లా గీత కొట్టేయండి. ఎందుకు అంటే ఈ యొక్క సమాధానం ఒక్కొక్కసారి రాసేవాళ్ళు వైట్ పేపర్లో రాస్తాం కాబట్టి ఇట్లా కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా మనం కొట్టేసేస్తే ఈ మొదటి ప్రశ్న యొక్క జవాబు రెండో ప్రశ్నకు సంబంధం లేకుండా ఉంటుంది. ఇక్కడ మీకు ఆరో ప్రశ్న జవాబు వస్తే ఆరో ప్రశ్న వేసేసి రాయండి. ఇక్కడ ఏంటి అంటే మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంటే భాషల్లో, లాంగ్వేజెస్లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా దేని దాన్ని చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఏంటి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, నాన్ లాంగ్వేజెస్, సోషల్, బయాలజీలో రాసేటప్పుడు మాత్రం మీరు ఒక ఒక లైన్ మందం ఖాళీ ఉండేట్లుగా ప్లేస్ ఉంచుకొని గీత కొట్టండి. ప్లస్ దీంట్లో మనం ఆన్సర్ రాసేటప్పుడు కొన్ని ప్రశ్నలకు మనం పాయింట్ వైజ్గా ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఇలా రాస్తే ఈ పాయింట్స్ని ఈ భాగంలో రాయండి, ఇక్కడ మనం రాసుకున్న మార్జిన్లో రాయకండి. ఇలా రాస్తే పేపర్ వాల్యుయేట్ చేసే వాళ్ళకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఇది క్వశ్చన్ నెంబర్గా భావిస్తారు. కాబట్టి పాయింట్స్ని ఇటే రాయండి, ఇటు రాసేటప్పుడు నీట్గా రాయండి. నీట్గా రాయండి అంటే ప్రింటింగ్ వచ్చే అక్షరాలు ఉండేట్లుగా అని కాదు. ఈ మూల్యాంకనం చేసే పేపర్ దిద్దే వ్యక్తికి మనం రాసిన అంశం ఏంటో స్పష్టంగా అర్థం కావాలి, స్పష్టంగా అర్థమయ్యేట్లుగా రాయండి. అలా రాసిన తరువాత మనము ప్రతి ఒక్క అంశాన్ని మనకు ఎంత ఇచ్చారో అన్ని అంశాలను సవరిస్తూ మంచిగా కరెక్ట్గా రాసి లాస్ట్కి ఒక 10 నిమిషాలు మీ దగ్గర స్పేర్ టైం ఉంచుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్ రాయాలి అనిపిస్తే ఎక్స్ట్రా అని పెట్టి టైం ఉంటే రాయండి. ఈ చెక్ చేసుకునేటప్పుడు కానీ ఓఎంఆర్ షీట్లో మనం తీసుకునే అడిషనల్ షీట్స్ నెంబర్ వేసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మీరు పరీక్ష రాసేటప్పుడు పక్కకి అటు ఇటు చూస్తే ఏమవుతుంది అంటే వాళ్ళేదో మనకి చూపిస్తారు, మనమేదో చూపించాలని కాదు, కానీ అలా చూడడం వల్ల ఏమైందంటే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అన్నమాట. మీకు ఫస్ట్ చెప్పిన అంశం ఏంటి అంటే మీకు వచ్చిన ప్రశ్నలు మంచిగా వచ్చిన వాటిని రాసుకుంటూ పోండి. ఇక రెండవ అంశంలోకి వచ్చినప్పుడు ఏంటి అంటే మనకు ప్రతి అంశం కూడా మనకి గుర్తే ఉంటుంది, దానికి రిలేటెడ్గా ఉండేట్లుగా కొద్దిసేపు ఆలోచించగలిగే ప్రశ్నలు అన్నమాట. మన భౌతిక రసాయన శాస్త్రంలో కానీ అలానే గణిత శాస్త్రంలో కానీ ఏమైనా ప్రశ్నలు ఉన్నప్పుడు ముందు రాసుకుంటూ పోతాం. రెండవసారి వచ్చేటప్పుడు ఏం చేస్తాము అంటే వాటి గురించి ఆలోచించాలి అన్నమాట. ఆలోచించేటప్పుడు ఈ ప్రశ్నని క్షుణ్ణంగా చదివితే ఈ ప్రశ్న ఏ పాఠానికి సంబంధించింది అని తెలిసినప్పుడు దాంట్లో కీలక అంశాలు ఏముంటాయి తెలుస్తుంది. ఆ కీలక అంశాలు వచ్చేట్లుగా దానికి రిలేటెడ్గా ఆన్సర్ రాయగలిగితే అస్సలు ఏమి రాకపోవడానికి బదులుగా ఎన్నో కొన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి అంశం ఏంటి అంటే అన్ని ప్రశ్నలను అటెంప్ట్ చేయడం అన్నది ముఖ్యమైన అంశం. ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటప్పుడు ప్రశ్నాపత్రం తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే సాధారణ విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు. అంటే ఈ కాఠిన్యత ఎంత ఉంటుంది అంటే 50% ప్రతి ఒక్క విద్యార్థి సాధించేట్లుగా చేస్తారు. ప్రతిరోజు పాఠశాలకు వచ్చి తను నేర్చుకున్న అంశాలను క్షుణ్ణంగా ఇంటి దగ్గరికి పోయి చదవగలిగే విద్యార్థి, కంటిన్యూగా డిసిప్లిన్గా ఉన్న విద్యార్థి అయితే 50% చేయగలుగుతాడు. ఇంకొద్దిగా ఎక్కువ క్రమశిక్షణతో చదివితే ఇంకా 20% గెయిన్ చేయగలుగుతాడు. బైక్ బై రావాలంటే మాత్రం సబ్జెక్ట్లో ప్రతి ఒక్క టాపిక్ మీద మనకి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనకి 100% సాధించగలం. ఈ 100% సాధించగలగాలి అంటే మనం ఏం చేయాలంటే ఇంతకుముందు చదివిన అంశాన్ని మళ్ళీ మనం కాన్సెప్ట్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది
మనం ఎక్కువ మార్కులు సాధించడానికి చేసే చిన్న చిన్న మార్పులు అన్నమాట. క్వశ్చన్ పేపర్ నీట్గా ఉండాలి, వ్యర్థమైన మాటలు రాయకూడదు, అనవసరమైన మాటలు దాంట్లో ఉండకూడదు, అనవసరమైన అంశాలు ఉండకూడదు. సూటిగా జవాబు అనేది ఎలా ఉండాలంటే సూటిగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ముఖ్యంగా గణితము సామాన్య శాస్త్రములలో మాత్రము క్వశ్చన్ టు ఆన్సర్ దాంట్లో ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ ఏది అడిగారో దాన్ని మార్కుల వారీగా సమయాన్ని కేటాయించుకొని రాయగలిగితే మీరు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. లాంగ్వేజెస్లో కానీ నాన్ లాంగ్వేజెస్లో కానీ మనకి సమయ పాలన అన్నది ముఖ్యమైనది. ఇక సైన్స్ విషయానికి వస్తే మనకి ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటాయి, ఒక 20 నిమిషాల తేడాతో ఉంటాయి. ఫస్ట్ గంటన్నర భౌతిక రసాయన శాస్త్రం ఉంటుంది, సెకండ్ గంటన్నర జీవశాస్త్రం సామాన్య శాస్త్రం ఉంటుంది. మధ్యలో ఒక 20 నిమిషాలు టైం ఇచ్చారు, ఒక 10 నిమిషాల్లో ఫిజిక్స్ పేపర్ తీసుకోవడానికి, ఒక 10 నిమిషాలు ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ షీట్ ఇవ్వడానికి. ఇక్కడ మనం కంగారు పడితే మనము సైన్స్లో తక్కువ స్కోర్ చేస్తాం, పాస్ అవుతాం పక్కా. సైన్స్లో అందరూ పాస్ అవుతారు, మ్యాక్సిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా పాస్ అవుతారు. ప్రశ్నపత్రాలన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ మీదనే ఇస్తారు. ఇది మనకి ఏంటి అంటే ఇక్కడ సమయాన్ని ఎవరు సదుపయోగం చేసుకోగలుగుతారో ఆ గంటన్నర సమయాన్ని వాళ్ళు మాత్రమే A1 గ్రేడ్లను సాధించగలుగుతారు. కాబట్టి విద్యార్థులారా, ప్రశ్నపత్రం చూడగానే భయపడకూడదు. ప్రశ్నపత్రాన్ని చదివే ముందు బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ చేయాలి, టెన్షన్ పడకూడదు. మీకు వచ్చిన ప్రశ్నల్ని ముందు రాయాలి, రాని ప్రశ్నలు రాని అంటే గుర్తుకు రాని ప్రశ్నలు ఏమన్నా ఉంటే గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించి రాయాలి. ఏ ఒక్క ప్రశ్నని కూడా మనము వదిలిపెట్టకూడదు, అది గివెన్ టైంలోనే చేయాలి. ముఖ్యంగా పార్ట్ బి వెరీ 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 ఇంపార్టెంట్. పార్ట్ బిలోనే మనం స్కోర్ చేయగలం, బైక్ బై వస్తాయి. కాబట్టి పార్ట్ బి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కరెక్ట్గా రాయండి. పేపర్లు మీరు ఎన్ని తీసుకుంటున్నారో కౌంట్ వేయండి. ప్రతిదీ అంశమే అన్నమాట మనకి. మనము పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించాలి అనుకున్నప్పుడు దీని మీద చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఫ్యాక్టర్లో కూడా మనము స్పష్టంగా ముందుకు వెళ్ళగలిగితే మనం అనుకున్న మన లక్ష్యాన్ని చేరుకోగలం, మనం అనుకున్నట్టుగా 10/10 GPA తీసుకోగలం. మీరందరూ కూడా మంచిగా ఎటువంటి టెన్షన్ లేకుండా, ఒత్తిడి లేకుండా, ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా స్పష్టంగా మంచి పరీక్షలు రాసి, మంచిగా పరీక్షలను రాసి మీరు అత్యధిక GPA సాధిస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.